ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగ యుగములకు నీవే మా దేవుడవు, 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 యుగ యుగములకు నీవే మా దేవుడవు, 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 దేవుడవు. పర్వతములు పుస్తకమునకు భూమిని లోకమును నీవు పూర్తి ఉపకమునకు కూడా ఉన్నావు, 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 ఉన్నావు. పుత్రులను మంతికి మార్చి రండని సెలవిచ్చెదవు. సంవత్సరములు నీకొక జాము వలే, జాము వలే, జాము వలే, జాము వలే. సంవత్సరములు నీకొక జాము వలే, జాము వలే, జాము వలే. నిజంగానే మన దేశంలో కోట్ల సంవత్సరాల చరిత్ర ఉండి ఉంటే, కోట్ల ఏళ్ల కిందట అయోధ్య అనే రాజ్యం ఉండి ఉంటే, లక్షల ఏళ్ల కిందట ద్వాపర యుగం ఉండి ఉంటే, ఈ 2000 ఏళ్ల కిందట దేవుడు నాకు అక్కర లేదు నేను చెబుతున్నానండి. అవి కేవలమే అయా సమాజమే. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు హ్యావ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ దిస్ ఎర్త్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ of ages on this planet, kotla samvatsarala manava kutumbam manava jati anedi ide bhoomi meeda unnadi ani nu cheppedi oka vela vastavam aithe ee 2000 ella devudu naaku akkarledandi kani naaku nirupinchu, please prove it to me. Kaha hai tumhara saboot? ఎక్కడ ఎక్కడుంది నీ నిరూపణ? అంటే అవన్నీ అడగద్దు, నమ్మాలి పెద్దలు చెప్పి. ఎదురు మాట్లాడద్దు. అంటే చెప్పిన కథలన్నీ నమ్మి పెద్దోళ్ళు మాటకి ఎదురు చెప్పొద్దని నమ్మిన నువ్వు తలకాయలు ఉన్నానువా? లేకుంటే అన్ని శాస్త్రీయ నిరూపణలు ఉంటేనే ఏసై నమ్ముతాం, లేకుండా ఏసు కూడా మాకు వద్దన్న వాళ్ళు మేము తలకాయలేని వాళ్ళమా? ఎవడు ఊరు బయట ఉండాలి, నువ్వా మేమా? క్రైస్తవులనగా సత్య సంబంధులు. క్రైస్తవులకు సత్యం కావాలి, క్రైస్తవులకు వాస్తవం కావాలి, క్రైస్తవులకు నిరూపణ కావాలి. మేము నమ్మిన సువార్తకు సైన్స్లో నిరూపణలున్నవి, ఇతర మత గ్రంథములలో నిరూపణలున్నవి. మేము ఏది చెప్పినా నిరూపణతోనే చెప్తాం. నువ్వేం చెప్పినా కూడా మా పెద్దలు చెప్పారంటావు, బేవహోఫ్.
తుమ్ బెవహూఫో హమ్నై. మేము పెద్దలు చెప్పినందుకు అన్నాము, సైన్స్ చెప్పిందంటాం మేము. మా మమ్మల్ని కొట్టడానికి తిట్టడం నీకెక్కడిదిరా హక్కు? క్రైస్తవుడు అంటే సర్వోన్నతమైన సంస్కృతి, చిత్తశుద్ధి, యథార్థత, సత్యాసక్తి కలిగినటువంటి సూర్య సమానుడైనటువంటి వెలుగు క్రైస్తవుడు అంటే. దేవుని స్తోత్రం కలిగినదా? ఎస్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ క్రిస్టియన్. క్రైస్తవుని గర్వించు, క్రైస్తవునిగా జీవించు, క్రైస్తవునిగానే మరణించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడు మేకులు బీక్కులు లేనోడు వాడు దేవుడు ఎట్లా అయ్యాడు అన్నదారు సోదరి. మూడు కూడా కాదు, బొట్టని వేలకు చిన్న బాణం కొడితే సచ్చినాడు. మరి వాడు ఎట్లా దేవుడు? నీకు ఎందుకు నీ తలకే పని చేయలేదు? దానికేమో నువ్వు కథ సమర్థింపు చెప్పుకోవడం అంటే అవతారం అయిపోయింది, ఏదో ఒక సాకు మీద వెళ్ళిపోవాలి కనుక పోయాడు అంటే నీకేమో ఒక ఎక్స్ప్లనేషన్ ఉంటుంది. మరి మాకుండదు. ద్వాపర యుగాంతములో ఆ అవతార పురుషుడు ఎట్లా చచ్చిపోయాడు? ఆయన వెళ్ళకిలా పడుకున్నాడు, కాలు మీద కాలు ఎట్లా వేసుకుని ఒక బుటను వేరిట పైకి వచ్చింది. ఆ పొదల చాటున్నది లేడు ఏదో అనుకుని ఒక బోయవాడు బాణం కొడితే సరిగ్గా బుటను వేరుకు తగిలిందట. ఇప్పుడు నీ బుటను వేరు గొడ్డు చూద్దాము, చచ్చిపోతాము. బొటన వేలు పోతే కొడితే మనిషి చచ్చిపోడు, అసలు కాలే కోసేసినా చచ్చిపోడు. మనుషులకేమో యుద్ధాల్లో రెండు కాళ్ళు పోయినా బతుకుతున్నారు, మీ దేవుడేమో బొటన వేలుకు బాణం తగిలితే చచ్చిపోయింది. మరి ఒక బొటన వేలుకు సూది పుచ్చుకుంటే చచ్చిపోయినాడు దేవుడు నీకు. మా దేవుడినే నువ్వు వెటకారం చేస్తావు. మూడు మేకులు బీక్కోలేనాడు వాడేం దేవుడే? నీకు బొటన వేలుకు బాణం కొడితే చచ్చిపోయాడంటే నీకు నిరూపణ, ఒక ఆర్గ్యుమెంట్, ఒక సమర్థన ఉంది నీకు. ఎందుకంటే యుగవంతం అయిపోయింది, అవతార పరిసమాప్తానికి ఏదో ఒకటి కావాలి పరిసమాప్తి చేయడానికి, ఏదో వెళ్ళిపోవాలి. మరి మా దేవుడు ఎందుకు అలాగే మూడు మేకులకు ఎందుకు చచ్చిపోయాడంటే ఆయన ఆ రీతిగా చచ్చిపోతాడని ఆయన పుట్టక ముందు వేల ఏళ్ళకు ముందు లేఖనము చెప్పింది కనుక లేఖనము నెరవేరడానికి యేసు అలాగా చచ్చిపోయాడు. బొటన వేళ్ళకు బాణం కొడితే పోతాడు అనే సంగతి మీకు లేఖనం ఉందా? అది చెప్పు పుస్తకం. అవతారానికి ముందు లేఖనం ఉండాలి, లేఖనములో చెప్పింది అవతారములో నెరవేరాలనే కాన్సెప్టే నీకు లేదు. తలకాలేను నువ్వానేవా? మా దగ్గర అంతా సిస్టమేటిక్ థియాలజీ. ముందుగా చెప్పాలి గ్రంథంలో, తర్వాత చరిత్రలో నెరవేరాలి. అప్పుడు నెరవేరినప్పుడు భవిష్యత్తు నెరిగిన దేవుడే ఇతడని మాకు నిరూపణ దొరుకుతుంది. రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. ఇవాళ ఈ కూటమిలో ఈ ప్రసంగం చేస్తారని మీకు తెలియదు, నాకు తెలియదు, భవిష్యత్తు మనకు తెలియదు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు భవిష్యత్తును ఎరిగిన దేవుడు, భవిష్యత్తును ఆయన ముందుగా ప్రకటించిన దేవుడు, ప్రకటించి నెరవేరుస్తున్న దేవుడు. యెషయా గ్రంథము 41:21 చదవండి దయచేసి. యెషయా 41:21, నాయనా వ్యాజ్యవాడుడి అని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని. అరే చూపి, ఎక్కువ మాట్లాడకు. క్రైస్తవులు అంటే అంటరానోళ్ళు, పనికి మానోళ్ళు, తెలివి తక్కువలు, దరిద్రులు అని నీ నోరు పారేసుకొని నీది ఏ జాతం నిరూపించుకోకు. మనిషిలాగా మాట్లాడు. దేవుడు అంటున్నాడు నీ రుజువు చూపించు కథ. అది చాలు, రుజువు చూపించాయా? మేమందరం మతం మార్చుకుంటాం, రుజువు చూపించు. వ్యాజ్యమారుడి మీ రుజువు చూపించుడి అని యాకోబు యొక్క రాజు అంటే యెహోవా దేవుడు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విషదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి. అవును, జరగబోయే వాటిని తెలియపరచమంటే
మా దగ్గర బ్రహ్మం గారి కాలజ్ఞానం ఉన్నదండి అంటారు. అవును, ఉన్నది కాదని ఎవడు అన్నాడు? ఒక మాట మీకు ఇంపార్టెంట్ పాయింట్ అందిస్తున్నాను. ఎక్కడ ఎప్పుడు అవసరమో ఆ పాయింట్ సత్యాన్వేషకులకు అందించడానికే దేవుడు 4 తరాలు కష్టపడి నన్ను పుట్టించాడు. నేను కారణ జన్ముణ్ణి, దేవుడే చెప్పాడు నేను పుట్టిందే ఎందుకు. బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి గనక బైబిల్ రాసిన దేవుడు త్రికాలజ్ఞుడు, భవిష్యత్తు కూడా ఎరిగినవాడు. రేపేం జరుగుతుందో, వచ్చే శతాబ్దంలో ఏం జరుగుతుందో, వచ్చే సహస్రాబ్దంలో ఏం జరుగుతుందో ఎరిగిన దేవుడు. ఎందుకంటే భూతకాలంలో, వర్తమాన కాలంలో, రాబోయే కాలంలో ఆల్రెడీ ఉన్న దేవుడు ఆయన అని చెబుతుంది బైబిల్. అందుకే అన్నీ తెలుసు కనుక రాశాడు. అయితే మా బ్రహ్మం గారు ఉన్నారు కదా అని అడుగుతారు. అడగంగానే మామూలు క్రైస్తవుడు అమాయకుడే అవును కదా, మన దగ్గర ప్రాఫెసీ వాళ్ళకు కూడా ఉంది అని గతుకోమంటాడు. అలాంటి వాళ్ళ కొరకి నేను ఒక మంచి పాయింట్ అందిస్తున్నాను. దేవుడు బాగా వినాలి, భవిష్యత్తు ప్రవచనములు ఎందుకు రాశాడంటే శిలువ మీద జరగబోతున్న యజ్ఞము నిజమైన దేవుని అవతారము, దేవుడు అవతరించి చేసిన మానవ రక్షణ కార్యమని ఒక నిరూపణ ఇవ్వడానికి దేవుడు భవిష్యత్ సంభవాలను ముందుగా చెప్పాడు, జరిగించాడు. దేవుడు భవిష్యత్తును రాయించడానికి, దాన్ని నెరవేర్చడానికి ఒక పర్పస్ ఉంది. ఏంటా పర్పస్? ఇదే బైబిల్లో, ఇదే ప్రవచనాలు. యేసు పుడతాడని, బెత్లెహేములో పుడతాడు, కన్యకు పుడతాడు, శిలువ మీద వేలాడతాడు, రక్తం కారుస్తాడు, చచ్చిపోతాడు, 3వ నాడు లేస్తాడని బైబిల్లో ముందుగా రాయబడింది. యజ్ఞ పురుషుల వైపు మన దృష్టిని ఆకర్షించడానికి చెప్పబడ్డవి బైబిల్ ప్రవచనాలు. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.